పత్రికా విలేకరులకు ప్రత్యేక నమస్కారములు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులందరూ కూడా మనసు క్షోభ చెంది బాధపడి ఎన్నోసార్లు డయాసుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మైనారిటీ నాయకుడు సర్దార్ కీర్మాణి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నీ స్థాయికి మించి మాట్లాడబాకు, నువ్వు గల్లీ వరకే పరిమితం. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకుందా అని మేము అడుగుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ ఎలా తయారైందంటే పక్షులన్నీ ఎగిరిపోయినాయి. ఏ నీడ లేని దగ్గర ఆవదం చెట్టే మహావృక్షం అని అనుకుంటాం. మరి తెలుగుదేశం పార్టీకి సర్దార్ కీరమాణి ఒక మహావృక్షంలాగా కనపడింది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే సర్దార్ కీరమాణి విమర్శించాలా అని చెప్పి పాపం ఆయన్ని ముందుకు నెట్టారు. మరి సర్దార్ అన్న, ఆయన హాజీ అన్న, పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సర్దార్ కీరమాణి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు మనసు మార్చుకోండి. ఒకసారి హజయాత్ర చేసి వచ్చిన తర్వాత నిజాలు పలకటం నేర్చుకోండి, పవిత్రంగా ఉండండి, మంచి చేసిన దాన్ని గౌరవించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారైనటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తన ఆశయాల కోసం, తను స్థాపించినటువంటి పథకాల కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో తను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించడం జరిగింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు బ్రహ్మాండమైనటువంటి పథకాలు, 104, 108 ఆయన మానసిక పుత్రికలు. ఇవన్నీ గతంలో మనం చూసాం. ఎన్నో రోజులు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగిలా కొట్టుకుంటుంటే ఆటో వాడు ఎత్తుకోడు, రిక్షా వాడు ఎత్తుకోడు, మనకెందుకు పోలీస్ కేసులు అని. ఈరోజు ఒక ఫోన్ కాల్తోటి 108 కుయి 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 అని వచ్చి నిమిషాల మీద ఆ పేషెంట్ని ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా కాదా అని మేము అడుగుతున్నాం. మరి నువ్వు అడుగుతున్నావు ఈరోజు సర్దార్ కీరమాణి గారు 104, 108 మీద అవినీతి జరిగిందని. ఎక్కడండి అవినీతి జరిగింది? ఈర్ష, అసూయ, కుట్ర, కుతంత్రాలు పన్నటువంటి, మంచి చేస్తే ఓర్వలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీరు ఏదో విమర్శించాలని విమర్శించడం తప్ప ప్రజలచే మీరు రాళ్లతో దెబ్బలు తినే రోజులు కూడా దగ్గరున్నాయని చెప్తున్నాం. అధునాతనమైనటువంటి వసతులతోటి హాస్పిటల్కి పోయే ముందు పేషెంట్ని బతికించుకోవాలని చెప్పే వసతులతోటి ఈరోజు 104, 108 రథాలను తయారు చేసి ఈ రాష్ట్రానికి నలుమూలలో జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే దాని మీద అవినీతి అంటారా? ఎక్కడి న్యాయం అంటే ఇది? ఏది మంచి చేస్తే అది అవినీతి? మీరు చేసినటువంటి, మీరు ఎటువంటి అవినీతులు చేశారు? కనీసం భగవంతుడి దగ్గర కూడా మీరు న్యాయం చేయలేదు. గోదావరి పుష్కరాలంటూ కోట్ల రూపాయలని తాబేదారులు కట్టబెట్టి అవినీతి పరంగా దోచుకున్నటువంటి గోదావరి పుష్కరాల్లో ఇది నిజం కాదా అని మేము అడుగుతున్నాం. కృష్ణా పుష్కరాలలో కోట్ల రూపాయలు మీ తాబేదారులకి కట్టిపెట్టినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా అంటున్నాం. నువ్వు దండం పెట్టుకోవడానికి, నువ్వు మునగడానికి, మీరు చేసినటువంటి అగాధ్యాలకి ఆ గోదావరి పుష్కరాల్లో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంఘటన కూడా మనం కళ్ళారా చూశాం. ఇది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. ఏరులై పారుతుంది మద్యం అన్నావు. ఎక్కడ పారుతుందండి ఏరులై? ఏరులై పారింది ఎవరి హయాంలో? నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆయనకి వెన్నుపోటు పొడిచి నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత ఆ సంపూర్ణ మద్యపానాన్ని నిషేధించి దాన్ని తొలగించి ఈ రాష్ట్రంలో మందుని వేరులో పాదించింది చంద్రబాబు నాయుడు కాదా అని మేము అడుగుతున్నాం. ఆడవాడలో గల్లి గల్లిలో మూల మూలలో బెల్ట్ షాపులు పెట్టి ప్రజలకు మందు పోసింది చంద్రబాబు నాయుడు కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దశల దశల వారీగా దానిని మద్యపానాన్ని నిషేధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ మహిళలు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా?
ఏనుగులై పాలించినటువంటి సంపూర్ణ మద్యపానాన్ని రద్దు చేసి పాలించిన చంద్రబాబు గొప్పవాడ చెప్పవయ్యా. సర్దార్ కీరమాణి నిజం మాట్లాడు. మీ తెలుగుదేశం వాళ్ళకి నిజం మాట్లాడితే తలకే మూడు ముక్కలైపోద్ది. మీరు అబద్ధాలే మాట్లాడాలా? శాపం మీకది. నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి పార్టీని, కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల చరిత్రను తిరగరాసినటువంటి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. పచ్చ కామెర్ల వాడికి కళ్ళన్నీ పచ్చగా కనపడుతుంటాయి. మీకు నిజాలు తెలియవు, వాస్తవాలు ఒప్పుకోరు, అభివృద్ధిని మెచ్చుకోరు. ఏమిటి మీరు ఏం సాధించాలని అయిపోయింది? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి బల్ల బుద్ధి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం. ఆయన చెప్పాడు పండు రాలిపో, పండు పండుపోయింది, ఆకులు రాలిపోతున్నాయి. 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడికి కాయి పండిపోయింది, రాలిపోతున్నాడు. మీ తెలుగుదేశం పార్టీ సర్వనాశనమై ముగించే కాలం దగ్గరలో ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ విషయంలో అయినా ఒకరు ఒకరిని విమర్శించేటప్పుడు మేమేంది, మా స్థాయి ఏంది అనే విషయంలో మనం విమర్శలు చేస్తే చాలా ఆ విమర్శని ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు. స్థాయిని మర్చి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది ఏ విధంగానూ చెల్లదు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక విషయం మీద, ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో గొడవ సృష్టించడం ఈ విషయంగానే జరుగుతా, దానికి తిరిగి వైసీపీ పార్టీ వాళ్ళు కక్ష సాధింపులు అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి కక్ష సాధింపు అని చెప్పేసి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా కొందరు మాటలు మాట్లాడాలంటే కొందరు మాటలు వేరేగా ఉంటాయి. నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో కావలిలో కొందరు మాట్లాడారు. వాళ్ళ మాటలు ఎట్టా ఉన్నాయంటే దయ్యాలే వేదాలు వల్లిస్తే ఎట్టకుంటుందో ఆ విధంగా ఉన్నాయి విషయాలు. వీళ్ళు స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది, మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారంట. అక్రమ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని చెప్పి ఒక స్థాయి అనేది ఉంటుంది. ఒక మనిషికి స్థాయిని మించి మా నాయకుడు జగన్మోహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించే స్థాయి లేని మనుషులు కూడా విమర్శలు చేస్తున్నారు. ముందు వాళ్ళ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని బెయిలు తీసుకుని వచ్చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఏ కేసు మీద తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి విజయవాడకు వచ్చేసి ఉంటున్నారో ప్రజలందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో ఎవరు పారిపోయి రాష్ట్రం వదిలేసి వచ్చారో, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసో కేసుల విషయంగా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు మొత్తం కుట్రపూరితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి రూలింగ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేసినామని చెప్పి ప్రపంచం జగమెరిగిన సత్యం అది. ఈ 17 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ మళ్ళీ ఇతను చెప్పే విషయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడని చెప్పి మీ పత్రిక ముఖంగా ఒకటి అడుగుతున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ఈ 11 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నాయకుల్ని వైసీపీ నాయకులు ఏ హత్య చేశారు? మీ కళ్ళెదురుగానే మొన్న చూశారు మీరు మచిలీపట్నంలో భాస్కర్ గారిని, మాజీ చైర్మన్ మత్స్యకార నాయకుడు అతన్ని కొల్లు రవీంద్ర అనే మాజీ మంత్రి ప్రోద్బలంతో అతన్ని చిన్ని అనే అక్కడ ఉండే కార్పొరేటరు హత్య చేశాడు. ఏంది దేనికంటే ఆ మోకా భాస్కర్ అక్కడ ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవు అనే విధంగా హత్యా రాజకీయాలు ప్రోత్సహించి నేనున్న మీరు మీ పని మీరు చేసుకోండి, మీ వెనకాల నేనున్నాను అని చెప్పేసి మాజీ న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ నేను మొత్తం నేను చూసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తా ఈ విధంగా చేస్తాం. మళ్ళీ దాని మీద వీళ్ళు చేసే నెపాలు మొత్తం మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం మీద నెట్టడానికి చూస్తున్నారు. మన సోదరుడైన కీరమాణి గారు ప్రెస్ మీట్ పెట్టారంట. ఆ ప్రెస్ మీట్లో
నిన్నదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశారంట. దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడుకున్నాం, అన్నీ చేసాం. కానీ ఏంద్రంటే ఆయన గతం మర్చిపోకుండా, ఆయన ఎట్లా ఉన్నాడో గతంలో ఎట్లా ఉన్నాడో, ఆయన ఢిల్లీకి పోలీసులు ఆయన ఎందుకు తీసుకుపోయారో, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం కాదు, ఆయన గురించి ఆయన చూసుకోమనండి. ఆయనకి ఢిల్లీ పోలీసులు ఎందుకు తీసుకుపోయి అక్కడ గుంజులు పెట్టారో, మళ్ళీ డైలీ తీసుకుపోయి ఆయన స్టేషన్లో ఎందుకు పెట్టారో, అవన్నీ గతంలో జరిగినవన్నీ గుర్తు పెట్టుకొని ఆయన పద్ధతిగా ఉంటే బాగుండిద్ది. లేదంటే మాత్రం దీన్ని ప్రమాణం చాలా భయంకరంగా ఉండేది చెప్పి చెప్తున్నాను. కిరమాణి గారు, మీరు ఏ మాట కూడా మాట్లాడినా కానీ పద్ధతిగా మాట్లాడండి అని చెప్పి నేను, మీ స్థాయి మర్చిపోకుండా, మీరు సందుకే మీరు పరిమితం, మీ సందుకే పరిమితం, రాష్ట్రం గురించి మాట్లాడుకున్న అధికారం మీకు లేదు. రాష్ట్ర నాయకుల గురించి కానివ్వండి, మన ప్రతాప వాడి కానివ్వండి, మన జగన్మోహన్ గురించి మాట్లాడడానికి స్థాయి మీకు లేదు. మీరు గల్లీకే పరిమితం, అంతవరకే ఉండండి మీరు. అదే నేను చెప్పేది, అదే ఇంకా ఏ పరిమాణం జరిగినా కూడా బాగుండదు అని చెప్పి చెప్తున్నాను. మీరు ఆలోచించుకొని గతం మర్చిపోకుండా మీ పని మీరు చేసుకోండి.